ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో సైకోలు కలకలం రేపుతున్నారు. మొన్న దండుపాళ్యం రేంజ్ లో అంకమరావు అలియాస్ రాజు గ్యాంగ్ అకృత్యాలు వెలుగు చూశాయి. ఇప్పుడు మహిళలను మోసం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వేణు రాసలీలలు బయటపడ్డాయి. రాజు నేరాలు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తే వేణు మోసాలు రొమాంటిక్ క్రైమ్ స్టోరీని మించిపోయాయి. ఫ్రెండ్ మురళీకృష్ణతో కలిసి వేణు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత నెలలో తల్లలేని మొండెం దొరికిన కేసులో ఈ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అయితే వేణుకు నేర చరిత్ర లేదంటూ ఇటీవలే అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు వెల్లడించారు. కానీ ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే బాధితులు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తున్నారు. తమిళేరులో పడేసిన తర్వాత తలకాయని తీసుకెళ్లి దెందులూరు దగ్గర కోబోలు పక్కన మన గోదావరి కెనాల్లో పడేశారండి. పడేసిన తర్వాత ఇక ఇది ఎవరికి బయటకు రాదు అనుకుని వాళ్ళ పనుల్లో వెళ్ళిపోయారు. ఐదాయిలు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు నిన్న సాయంత్రం వాళ్ళు పికప్ చేసుకున్నాం. పికప్ చేసి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు కన్ఫెస్ చేశారండి. కన్ఫెస్ చేసిన తర్వాత వాళ్లే తలకాయని ఎక్కడ పడేశారో తీసుకెళ్లి చూపించారు. తీసుకెళ్లి చూపించిన తర్వాత వీళ్ళే ముద్దాయిలని కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ మీద ఈ ఇద్దరు ముద్దాయిల మీద కూడా వెరిఫై చేస్తే ప్రీవియస్ నేర చరిత్ర ఏమీ లేదు, కానీ ఇంత క్రూరంగా మర్డర్ చేసినందుకు గాను వీళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్. గత నెల 17న పోణంగి వద్ద తమ్మిలేరులో తల్లలేని మొండెం కలకలం రేపింది. పోలీసులు ఈ కేసు మిస్టరీని వారం రోజుల్లోనే ఛేదించారు. మృతుడు కంచి సతీష్ గా గుర్తించిన పోలీసులు వేణు మురళీలను నిందితులుగా తేల్చారు. కంచి సతీష్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని తేలింది. కంచి సతీష్, కల్లపల్లి వేణు ఈ ఇద్దరు ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగితో అక్రమ సంబంధం కొనసాగించారు. అయితే సతీష్ తనకు అడ్డు తగులుతున్నాడని ఆగ్రహించిన వేణు అతడి మర్డర్కు స్కెచ్ వేశాడు. మిత్రుడు మురళీతో కలిసి సతీష్ ని దారుణంగా హత్య చేశారు. తలను వేరు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వేణుకు ఇంతకుముందే నేర చరిత్ర ఉందని బాధితులు చెప్తున్నారు. మహిళలతో ఫేస్బుక్, వాట్సాప్లలో చాటింగ్ చేస్తూ వారిని లోబర్చుకునేవాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కాజేసేవాడు. వేణు చేసిన ఇలాంటి మోసాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వేణు, అతడి భార్య, వేణు ఫ్రెండ్ మురళి తనను బెదిరించి బలవంతంగా చెక్కులు, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారంటూ ఏలూరు రూరల్ శుంకరవారి తోటకు చెందిన ఓ మహిళ TV5 ను ఆశ్రయించింది. మరి పోలీసులు వేణుకు నేర చరిత్ర లేదని ఎందుకు అబద్దం చెప్పారు? ఇద్దరి మధ్య వివాదం కారణంగానే హత్య జరిగిందని ఎందుకు బుకాయించారు? అక్రమ సంబంధాన్ని పోలీసులు ఎందుకు దాచిపెట్టారు? ఇలాంటివన్నీ పోలీసుల తీరుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అవలావిడ హరిణి, ఆమె అన్నది ఇదేంటి, కట్టేసేసి ఇట్లా కట్టేసి ఇది పట్టుకున్నారు. ఇవని నోట్లో గుడ్లగొక్కండి, ఇవని ఏంటి శంకర్ గారు వెళ్తుంటే తీసుకురండి, కొట్టేయండి అనేసి అన్నాడు. కొట్టాడు వాడు, వైర్ తీసుకుని కొట్టేశాడు నన్ను. అట్టే ఇటు కొట్టేస్తున్నాడు, కొట్టాడు వాడు. లోపల వీరువాకి నేను తాళాలేను, తాళాలేని సైడ్ వీరు తాళాలేను. అలా వాడు తీసుకెళ్ళిపోయాడు, డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాడు. ఆ రోజు బెదిరించి సంతకాలు పెట్టించుకున్నాడు, చెక్ మీద వైట్ పేపర్ మీద పెట్టించుకున్నారు. వాళ్ళ ఆవిడ ఉంది హరిణి, మురళిని అతనే ఉన్నాడు. సెటిల్మెంట్ తీసుకున్నాను, నేను ఎందుకు ఇస్తాను మీ సామాన్సి ఎదురు తిరిగాడు. అంటే చంపేస్తాను మిమ్మల్ని, అంటే మిమ్మల్ని ఇలా కొట్టి ఇలా చేసినందుకు ఎవరు వాళ్ళు చెప్తే ఎవరు మురళి అని అతను అన్నాడు అనమాట. పక్కన వేణు అని అతను కూడా ఉన్నాడు. కొట్టి మిమ్మల్ని పాతేస్తాను మూడు కంటి తెలియకుండా అని మురళి అని అతను అంటే వేణు అతను అన్నాడు. అదే మురళి వేణు అంటే అనేసి అన్నాడు. ఆ రోజు సామాన్ కోసం నా డాక్యుమెంట్స్ కోసం వెళ్ళి అడిగాను నేను వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాను. వాళ్ళు ఆవిడ ఉన్నారు, ఉంటే నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేసంటే ఎవరికో ఇచ్చేసావు నన్ను అడుగుతున్నావు అనేసి దుసుగా మాట్లాడారు. దుసుగా మాట్లాడారు అనేసి నేను కిందకి వచ్చేసి రూరల్కి ఫోన్ చేశాను. అది కూడా ఉందండి ఇప్పుడు నా దగ్గర. కంప్లైంట్ రాసి ఉన్నారు, అక్కడికి వెళ్తే కంప్లైంట్ రాసి ఇచ్చాను. అది తీసుకోలేదు, తీసుకోకుండా ఎస్ఐ గారు తీసుకొని వెళ్ళమన్నారు. సార్ అదేంటి సార్ అని అంటే నాకు కానీ సామానాన్ని ఇప్పించండి వస్తువులు అతని దగ్గర అంటే కోర్టులో తేల్చుకోమ్మా అనేసి అన్నారు ఎస్ఐ గారు.